ఎలక్టరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు సర్వత్రా చర్చనీయాంశమైంది జాతీయ ప్రాంతీయ పార్టీలు కోట్లాది రూపాయల నిధులను విరాళాల రూపేణా సమకూర్చుకోగా అధికార బీజేపీ ఈ సేకరణలో అందరికన్నా ముందుంది ఈ వివరాలన్నీ ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక నివేదికల్లో బహిర్గతమవడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి ఏ పార్టీ ఏ మేరకు ఈ బాండ్స్ బాండ్స్ ద్వారా విరాళాలు సేకరించాయో ఒక్కసారి చూద్దాం రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన ఎలక్టల్ బాండ్స్ ద్వారా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కన్నా బీజేపీకే ఎక్కువ విరాళాలు వచ్చాయి గత ఆర్థిక సంవత్సరంలో ఈ బాండ్స్ ద్వారా బీజేపీ సుమారు పదమూడు వందల కోట్ల రూపాయల విరాళాలను సేకరించగా కాంగ్రెస్ పార్టీ కేవలం నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలే సేకరించింది కాంగ్రెస్ కన్నా ఏడు రెట్లు అధికంగా బీజేపీ విరాళాలు సేకరించగలగడం విశేషం కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి రెండు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో బీజేపీ సేకరించిన మొత్తం విరాళాలు రెండు వేల నూట ఇరవై కోట్లుండగా దీనిలో అరవై ఒక్క శాతం ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించినట్లు బీజేపీ వెల్లడించింది రెండు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మొత్తం ఆదాయం రెండు వేల మూడు వందల అరవై పాయింట్ ఎనిమిది కోట్లు కాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పంతొమ్మిది వందల పదిహేడు కోట్లు మాత్రమే ఉంది మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా విరాళాలు సేకరించడంలో బీజేపీ కన్నా బాగా వెనకబడ్డాయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నూట ఎనభై ఒక్క కోట్లు కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఒక్క కోట్లు వైసీపీ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు కోట్లు బీఆర్ఎస్ యాభై ఏడు పాయింట్ ఐదు కోట్లు డిఎంకే యాభై రెండు పాయింట్ ఆరు కోట్లు తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు కోట్లు బీజేడీ తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు సమాజ్వాద్ పార్టీ కేవలం మూడు పాయింట్ ఆరు కోట్లను మాత్రమే విరాళాల రూపేణ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఐదు ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ తృణమూల్ డీఎంకే బీజేడీ వైఎస్ఆర్ సిపిలు కలిపి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మొత్తం పన్నెండు వందల నలభై మూడు కోట్లను సేకరించాయి ఇంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది పదమూడు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా ఉంది ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ మూడున్నర రెట్లు అధికంగా నిధులను సమకూర్చుకోగలిగింది ఇదిలా ఉండగా బీజేపీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సేకరించిన నిధులపై రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల వడ్డీని ఆర్జించడం విశేషం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది నూట ముప్పై ఐదు కోట్లుగా ఉంది రాజకీయ పార్టీలు విరాళాల సేకరణలో పారదర్శకతను సాధించేందుకు గుర్తింపు ఉన్న జాతీయ బ్యాంకుల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ బిజెపి బడ్జెట్ లో ప్రవేశపెట్టింది కనీస విరాళం రెండు రాజకీయ పార్టీలకు కలిగింది అయితే దాతల వివరాలను మాత్రం పార్టీలు బహిర్గతం చేయవు ఈ బాండ్స్ ను రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు గుర్తింపు ఉన్న బ్యాంకులలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు పార్టీలకు విరాళాలు సమర్పించిన దాతలు మాత్రం ఆ వివరాలను ప్రతి ఏటా తమ ఆడిట్ నివేదికల్లో పొందుపరచాలని ప్రభుత్వం సూచించింది ఇదిలా ఉండగా ఈ బాండ్స్ ద్వారా ప్రజలు కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు సేకరించడం రాజ్యాంగ వ్యతిరేకం వివక్ష పూరితం అంటూ నాయకులు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ స్కీమ్ తక్షణం రద్దు చేయాలని ఆయన కోర్టుకు నివేదించారు నేడు కోర్టు సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఎలక్ట్రల్ బాండ్స్ చెల్లవంటూ సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే